బహిరంగ సభ నేపథ్యంలో కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం చేశాడో ఈ బహిరంగ సభలో చెప్పాలంటూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ చౌక్లో ఫ్లెక్సీలతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు అయితే అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుల ఆందోళనను అడ్డుకున్నారు దీంతో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తోపులాటకు దారితీసింది దీంతో తెలంగాణ చౌక్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారి గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి పరిస్థితులు ఉద్రిక్తంగా కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో పరిస్థితి సద్దుమణిగింది కన్న తల్లికి అన్నం పెట్టినోడు సవితి తల్లికి బంగారం గాజులు చేయించిన చందంగా బండి సంజయ్ తీరు ఉందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు ఎంపీగా గత నాలుగు సంవత్సరాల కాలంలో కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపడితే బీజేపీ గుండాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాడికి ప్రతిదాడి చేసే దమ్ము మా దగ్గర ఉందన్న కోమటిరెడ్డి తప్పు బీజేపీ వరదైతే పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు ఎంపీగా బండి సంజయ్కి జవాబుదారీతనముంటే కరీంనగర్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు